టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఫామ్ పై జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో విరాట్ మ్యాటరే హాట్ టాపిక్ గా మారిపోయింది. కొందరు మద్దతుగా నిలుస్తుంటే మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రం విరాట్ కు సపోర్ట్ గా నిలిచాడు. ధైర్యంగా ఉండాలని ట్వీట్ చేశాడు. త్వరలోనే సవాళ్లను అధిగమిస్తామంటూ పోస్ట్ పెట్టాడు. కోహ్లీలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. అయితే పాకిస్తాన్ కెప్టెన్ ట్వీట్ కు విరాట్ కూడా రియాక్ట్ అయ్యాడు. థ్యాంక్స్ చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో బాబర్ అజామ్ జోరు కొనసాగాలని ఆకాంక్షించాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మేలు కోరుతూ బాబర్ చేసిన ట్వీట్ కు స్పందించాలని మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కామెంట్ చేశాడు. అఫ్రిది కూడా ఇలా కామెంట్ చేశాడో లేదో విరాట్ స్పందించాడు. దీంతో కోహ్లీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక తనను విమర్శిస్తున్న వారికి కూడా టీమిండియా మాజీ కెప్టెన్ ఆన్సర్ ఇచ్చాడు. సూటిగా సుత్తి లేకుండా ఓ ట్వీట్ వేశాడు. డార్లింగ్ అంటూనే సెటైర్లు పేల్చాడు. నేను కింద పడితే ఏంటి, నువ్వు పైకి ఎగిరితే ఏంటి అంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడుగా అనుకునేలా చేస్తోంది. మొత్తానికి కోహ్లీ తన ఫామ్ పై క్లియర్ గానే ఉన్నాడు. బిగ్ స్కోర్ సాధించడంపైనే ఫోకస్ పెట్టాడు. అయితే గ్రౌండ్ లో దూకుడుగా కనిపించే కోహ్లీ సోషల్ మీడియాలను తన మార్క్ చూపిస్తున్నాడు. విమర్శకులపైకి సైలెంట్ గా బౌన్సర్లు సంధిస్తున్నాడు. మరోవైపు ఒత్తిడిలో ఉన్న విరాట్ కు రోజురోజుకి మద్దతు కూడా పెరుగుతోంది.